ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి కంటైనర్ హౌసెస్కి, ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్కి, వీల్స్ ఆన్ హౌసెస్కి, వీటన్నిటికీ కూడా వాస్తు వర్తిస్తుందా అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే కంటైనర్ హౌసెస్కి, ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్కి, వీల్స్ ఆన్ హౌసెస్కి, వీటికి వాస్తు వర్తిస్తుందా అంటే అది ఉన్నటువంటి ఫిజికల్ స్ట్రక్చర్ ఏ విధంగా అయితే ఉందో దాని బేసిస్ మీద మాత్రమే అది వాస్తు వర్తిస్తుందా లేదా అనేటువంటి అంశం ఆధారపడి ఉంటుంది. దాదాపుగా మీకు అన్ని కంటైనర్ హౌసెస్కి దాదాపుగా వాస్తు వర్తించడానికి అవకాశం ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇవి కంటైనర్ హౌసెస్. తర్వాత మీకు ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ అని కూడా ఉంటుంటాయి, ఫ్యాబ్రికేటెడ్ కాటేజెస్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇది వచ్చేసి ఫ్యాబ్రికేటెడ్ కాటేజెస్ టైపు రూమ్స్. తర్వాత ఇది వచ్చేసి ఫ్యాబ్రికేటెడ్ టైపు మీకు కంటైనర్ టైపు హౌస్ ఇది. తర్వాత ఇవన్నీ కంటైనర్ హౌసెస్. ఇది వచ్చేసి ఫ్యాబ్రికేటెడ్ హౌస్. ఇవి వచ్చేసి కాటేజెస్, కంటైనర్ కాటేజెస్. వీటన్నిటికీ వాస్తు వర్తిస్తుందంటే ఏ సందర్భాన్ని బట్టి? తర్వాత కంటైనర్ ఆఫీసెస్ ఇవన్నీ కూడా మనకి ఉంటూనే ఉంటుంటాయి. ఇవి ఫ్యాబ్రికేట్, ఇవి వచ్చేసి మనకి కాటేజెస్ టైప్స్. వీటిలో మనకి బాత్రూమ్స్ ఉండకుండా జస్ట్ ఒక బెడ్ మాత్రమే ఉండడం జరుగుతుంది కాటేజెస్ టైప్. ఇవి వచ్చేసి హౌస్ ఆన్ వీల్స్. ఈ హౌస్ ఆన్ వీల్స్కి ఎటువంటి వాస్తు వర్తించదు, ఎందుకంటే ఈ హౌస్ ఆన్ వీల్స్ దాదాపుగా వాళ్ళు ఎక్కడికైతే ట్రావెల్ చేస్తూ ఉంటుంటారో వాళ్ళతో పాటు ఈ హౌసెస్ని వాళ్ళు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంటుంది, కాబట్టి వీటికి ఎటువంటి వాస్తు వర్తించదు. తర్వాత ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ లేదంటే ఫ్యాబ్రికేటెడ్ కన్స్ట్రక్షన్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఫ్యాబ్రికేటెడ్ కన్స్ట్రక్షన్స్, ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్. మనకున్నటువంటి ఓపెన్ ప్లేస్లో ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకున్నటువంటి సందర్భంలో చాలా పరిస్థితుల్లో వర్కర్స్కి కావచ్చు, లేదంటే పనిచేసేటువంటి వ్యక్తులకు కావచ్చు, యజమానులకు కావచ్చు, రెస్ట్ కోసమో లేదంటే వాళ్ళ వస్తువులు ఉంచుకోవడం కోసమో డిఫరెంట్ సందర్భాల్లో రేకులతోనే షెడ్లు లాగా వేసేసి రూమ్స్ లాగా ఉంచడం జరుగుతుంది. వీటన్నిటికీ కూడా మనకి వాస్తు వర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా కన్స్ట్రక్షన్ బేస్, అది ఎంత పెద్ద కన్స్ట్రక్షన్, తర్వాత అది ఎక్కడ ఉంది, నైసర్గికంగా దానికి దోషాలు ఉంటాయా లేదంటే కన్స్ట్రక్షన్లో దోషాలు ఉంటాయా, ఇవన్నీ కూడా మనం చూడాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి డైరెక్ట్గా మనం ఏమి చెప్పడానికి అవకాశం ఉండదు. కానీ వాస్తు ఎంతవరకు వర్తిస్తుంది అసలు అంటే ఎంతో కొంత మేరకు వాటికి వాస్తు చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్కి, ఫ్యాబ్రికేటెడ్ కన్స్ట్రక్షన్స్కి, షెడ్స్కి, తర్వాత వీటన్నిటికీ కూడా. తర్వాత ఈ హౌసెస్కి సంబంధించి ఈ కంటైనర్ హౌసెస్ కావచ్చు, కంటైనర్ థియేటర్స్ కావచ్చు, కంటైనర్ రెస్టారెంట్స్ కావచ్చు, కంటైనర్ కాటేజెస్ కావచ్చు, వీటికి సంబంధించి ఎలా ఏంటి అని అంటే దాదాపుగా వీటికి సంబంధించి అసలు ఎలాగ ఏర్పడింది ఏంటి అని మనం ఒకసారి ఆలోచిస్తే జస్ట్ కంటైనర్ హౌసెస్ అంటే ఏం లేదు. ఇది మన షిప్పింగ్ కంటైనర్స్ ఏవైతే ఉంటుంటాయో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి సరుకులు రవాణా ఎగుమతి దిగుమతులు చేసేటువంటి క్రమంలో వాడుకునేటువంటి ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కంటైనర్స్. వీటికి కొంత లైఫ్ టైం ఉంటుంది, ఆ లైఫ్ టైం తర్వాత ఇవి షిప్పింగ్కి పనికిరావు. అటువంటి సందర్భంలో వీటిని స్క్రాప్ కింద అమ్మడం జరుగుతూ ఉంటుంది. మరి ఇవి హౌసెస్గా ఎలాగ మారాయి అని అంటే ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ ప్రస్తుత పరిస్థితుల్లో మీకు తెలిసినటువంటి అంశమే. ఈ అన్ని రకాలైనటువంటి కారణాలు ఏవైతే ఉంటున్నాయో, మనీ కావచ్చు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కావచ్చు, సైట్ కావచ్చు, వీటన్నిటికి సంబంధించి ఎదుర్కొనేటువంటి పరిస్థితులు చాలామంది ఉంటుంటారు. అటువంటి పరిస్థితుల్లో మొదటగా ఈ కంటైనర్ హౌసెస్ అనేవి రూపకల్పన అనేది జరగడం జరిగింది. ఈ కంటైనర్ హౌసెస్ కంటే ముందు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర కావచ్చు, తర్వాత ఇతరితర జంక్షన్స్ దగ్గర కావచ్చు, వీటికి సంబంధించినటువంటి షాప్స్ కావచ్చు, షెడ్స్ కావచ్చు, ఇవి ప్రత్యేకంగా కంటైనర్స్తో చేసినవి కాకపోయినప్పటికీ కూడా అటువంటి వ్యూ ఉండడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇవి కాలక్రమేణా మనకి కంటైనర్ హౌసెస్గా రూపుదిద్దుకోవడం జరిగింది. మరి వీటిని ఎలా చేస్తారు ఏంటి అని మీరు ఒకసారి ఆలోచిస్తే నాకు వీటికి సంబంధించినటువంటి నాలెడ్జ్ నేను ఎప్పుడు అబ్జర్వ్ చేశాను అని అంటే ఒక సుమారుగా ఒక 5 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. ఈ కంటైనర్ థియేటర్ అని చెప్పేసి వైజాగ్లో స్టార్ట్ చేయడము, దానికి సంబంధించి ఆ టైంలో ఎక్కువగా టీవీ ఛానల్స్ ఎక్స్పోజ్ చేయడం కూడా జరిగింది.
అటువంటి సందర్భంలో వీటి గురించి రీసెర్చ్ చేసేటువంటి క్రమంలో నేను ఈ కంటైనర్ హౌసెస్ అదేవిధంగా షేర్వాల్ టెక్నాలజీతో హౌసెస్, వీటన్నిటి గురించి ఎంతో కొంత నాలెడ్జ్ నేను గెయిన్ చేయడము, ఈ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గించేటువంటి క్రమంలో వీటి గురించి నేను తెలుసుకున్నటువంటి అంశాలు అన్నమాట. తద్వారా వీటికి వాస్తు వర్తిస్తుందా లేదా, వీటికి ఎటువంటి బేసిస్ ఉంటాయి, తర్వాత ఈ కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి గురించి కొన్ని తెలుసుకోవడము, మనం సజెషన్స్ ఇవ్వాలన్నా ఒక క్లయింట్కి మనం సజెషన్ ఇవ్వాలన్నా యాజ్ పర్ కన్స్ట్రక్షన్ కావచ్చు, యాజ్ పర్ కన్వీనియన్స్ కావచ్చు, మనకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉంటేనే వాళ్ళకి ఏ విధంగా సజెస్ట్ చేస్తే వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు వస్తాయని చెప్పేసి కూడా మనం చూసుకోవచ్చు. అయితే ఓవరాల్గా ఈ కంటైనర్ హౌసెస్ని ఏ విధంగా ఇన్స్టాల్ చేస్తారు అంటే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఈ కంటైనర్ హౌసెస్ దాదాపుగా ఫారెన్లో ఎక్కువగా మనకి అవైలబుల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ల్యాండ్ కాస్ట్ ఇవన్నీ చూసుకుని వాళ్ళు ఏం చేస్తుంటారంటే, అపార్ట్మెంట్స్కి హౌసెస్కి ఎక్కువ రెంట్స్ పెట్టలేక ఈ కంటైనర్ హౌసెస్ చేసుకొని ఎక్కడన్నా ఒక స్థలం చూసుకొని ఆ స్థలంలో ఈ కంటైనర్ హౌసెస్కి ఒక బేస్మెంట్ ఈ విధంగా తీసుకొని కంటైనర్ హౌస్ లెంత్ అండ్ విడ్త్ వాటిని బేస్ చేసుకొని కింద బేస్మెంట్ వేసి దానికి డ్రైనేజ్ తర్వాత సెప్టిక్ ట్యాంక్కి సంబంధించి అన్ని సౌకర్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఏర్పాటు చేసుకొని ఆ హౌస్ను తీసుకొచ్చి ఇక్కడ ఇన్స్టాల్ చేస్తారు. జస్ట్ లైక్ మనం ఏదన్నా ఇంట్లో ఏసీయో ఫ్రిడ్జో టీవీయో ఏదన్నా కావాలంటే తెచ్చుకొని పెట్టుకున్నట్టు ఇంటినే తెచ్చుకొని ఇక్కడ కావాల్సిన ప్లేస్లో పెట్టుకుంటుంటారు. ఈ కంటైనర్ హౌసెస్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటైనర్ హౌసెస్. ఈ హౌసెస్కి అన్నిటికీ కూడా మనకి వాస్తు వర్తిస్తుంది, ఎందుకంటే మనకి అది భూమి మీద నుంచి వస్తుంది కాబట్టి, ఎర్త్ అయి వస్తుంది కాబట్టి వాస్తు వర్తిస్తుంది. తర్వాత ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్, ఈ ఫ్యాబ్రికేటెడ్ హౌసెస్ ఏంటి అంటే ఇది రేకులతో లేదంటే ఇప్పుడు కొత్తగా ఫ్యాబ్రికేటెడ్ షీట్స్ అని డిఫరెంట్గా చెప్తూ ఉన్నారు. చాలా రకాలైనటువంటి కన్స్ట్రక్షన్ పద్ధతులు కూడా వచ్చున్నాయి. వీటికి సంబంధించి వాల్స్ని వాడకుండా, కట్టుబడిలో గోడలు కట్టకుండా ఫ్యాబ్రికేటెడ్ వాల్స్, రెడీమేడ్ వాల్స్ని తీసుకొచ్చి పెట్టి ఇంటి నిర్మాణాలు పూర్తి చేస్తూ ఉంటుంటారు. వీటన్నిటికీ కూడా మనకి వాస్తు వర్తిస్తుంది. జస్ట్ లైక్ మన హౌస్ లాగానే ఉంటుంది, బేస్మెంట్ నుంచి అన్ని సౌకర్యాలు, ఇంట్లో ఉండేటువంటి అన్ని సౌకర్యాలు అన్నీ కూడా ఉండడం జరుగుతుంది. కాకపోతే గోడల బదులు ఇక్కడ ఫ్యాబ్రికేటెడ్ వాల్స్ వాడడము, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గించడం మాత్రమే జరుగుతుంది. తర్వాత ఈ కంటైనర్ కాటేజెస్ ఏదైతే ఉంటాయో వీటికి ఎటువంటి వాస్తు వర్తించదు. జస్ట్ లైక్ మన పుణ్యక్షేత్రాల్లో మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు గదులు అద్దెకు తీసుకోవడము, తర్వాత ఆ గదులు సపరేట్గా ఉండడము, బాత్రూమ్స్ సపరేట్గా ఉంటుంటాయి కదా, ఈ విధమైనటువంటి కాటేజెస్ హట్స్ ఉంటుంటాయి, వీటికి సంబంధించి ఎటువంటి వాస్తు వర్తించదు. వాటిలో ఎటువంటి బాత్రూమ్స్ ఏముండదు, జస్ట్ ఒక బెడ్ తర్వాత ఒక టీవీయో ఏదో కన్వీనియన్స్ తగ్గట్టు ఒక రెండు ఉండడం జరుగుతుంటుంది. కాబట్టి ఓవరాల్గా మరి వీటికి సంబంధించి ఎక్కడ నేను చూసినటువంటి ఇది ఎక్కడ నాకు ఎక్కడ ఫస్ట్ నాలెడ్జ్ వచ్చింది అంటే, ఈ నేషనల్ హైవేస్లో మనకి ఎక్కువగా కూడా ఈ కంటైనర్ హౌసెస్కి సంబంధించినటువంటి రూప్ ఏదైతే ఉంటుందో, ఈ టోల్ గేట్స్ దగ్గర ఉండేటువంటి వాళ్ళు వాళ్ళకి సౌకర్యాల కోసం సైడ్ ఆ టోల్ గేట్ పక్కనే వాళ్ళ కన్స్ట్రక్షన్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా ఐరన్తో ఉండడం జరుగుతుంది. నేను మొదటగా చూసినటువంటి కంటైనర్ హౌసెస్కి సంబంధించి నాలెడ్జ్ ఏదైనా ఉందంటే అదే అనమాట. తర్వాత ఈ కంటైనర్ థియేటర్స్ అని ఇవన్నీ కూడా చాలా రకాలైనటువంటి పద్ధతులు, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గిస్తూ మన సౌకర్యాన్ని పెంచుతూ అన్ని రకాలుగా కూడా ప్రస్తుత పరిస్థితిలో చాలా రకాలైనటువంటి టెక్నాలజీస్ వచ్చేస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి వాస్తు ఎంతవరకు వర్తిస్తుంది అంటే, అది ఉన్నటువంటి నైసర్గిక స్వరూపము, అది ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ బేసిస్, వీటన్నిటిని కూడా బేస్ చేసుకుని ఉంటుంది. ఎంతో కొంత వాస్తు వర్తించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇంటికి ఉన్నటువంటి వాస్తు వర్తించకపోయినా కూడా ఎంతో కొంత మేరకు దానికి వాస్తు వర్తించడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.